హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకి 2023లో రిలీజ్ అయిన కెనాన్ ఈవోఎస్ R8. సో ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్స్ చేసి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాము. సో వెల్కమ్ టు మై ఛానల్, నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని, అట్లాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. నేను వచ్చి R8 బాడీ మాత్రమే తీసుకున్నాను, కిట్ లెన్స్ అయితే తీసుకోలేదు. సో నా దగ్గర R కి సంబంధించిన లెన్స్ అయితే చాలా ఉన్నాయి, దానివల్ల ఓన్లీ బాడీ అయితే తీసుకున్నాను. సో నేను దీన్ని US లో తీసుకున్నప్పుడు నాకు ఇది $1400 అయితే పడింది. సో దాన్ని నేను ఇండియన్ రూపీస్ కింద కన్వర్ట్ చేస్తే నాకు సమ్మర్ అరౌండ్ 116,000 అయితే పడుతుంది. మీకు ఇదే కెమెరా ఓన్లీ బాడీ వచ్చి మనకి ఇండియాలో కూడా అవైలబుల్ ఉంది. నేను అమెజాన్ లో చెక్ చేసినప్పుడు ఇది వచ్చి మనకి 120,000 పడుతుంది. మనకి ఇండియా కి యుఎస్ కి వచ్చేటప్పటికి మనకి దగ్గర దగ్గరగా ఒక 4,000-5,000 డిఫరెన్స్ ఉంది అంతే. ఒకవేళ మీరు దీని కరెంట్ ప్రైస్ చెక్ చేయాలంటే కనుక నేను అమెజాన్ లింక్స్ వచ్చేటప్పటికి కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను, మీకు ఒకవేళ దీని కరెంట్ ప్రైస్ చెక్ చేయాలంటే మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. తర్వాత మనకి దీన్ని అన్బాక్సింగ్ విషయానికి వస్తే కనుక మనకి కెనాన్ ఈవోఎస్ R8 అని చెప్పి మనకి ఇక్కడ బ్రాండింగ్ అయితే ఇచ్చాడు. పైన వచ్చేటప్పటికి మీకు R సింబల్ ఉంది, ఎందుకంటే మనకి ఇది R సిరీస్ కాబట్టి. అండ్ ఇంకొక సైడ్ వచ్చేటప్పటికి మనకి కెమెరా ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తున్నాడు. అండ్ ఇంకొక సైడ్ వచ్చేటప్పటికి మనకి దీనికి సంబంధించిన బార్ కోడ్స్, ఈ డీటెయిల్స్ ఇచ్చాడు. అండ్ ఇంకొక సైడ్ వచ్చేటప్పటికి బాక్స్ లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయనేది మనకి ఇక్కడ లిస్ట్ అయితే చేశాడు. ఇది వచ్చి మనకి డిఫరెంట్ లాంగ్వేజ్ లో ఇచ్చాడు. తర్వాత మనకి దీని పేపర్ వర్క్ విషయానికి వస్తే ఇందులో మనకి వారంటీ కార్డు ఒకటి ఇచ్చాడు, అండ్ ఇంకొకటి ఏదో image.canon అని ఇంకొకటి ఇచ్చాడు, అంటే ఈ ఇమేజెస్ ని మీరు క్లౌడ్ కి సింక్ చేయడానికి. తర్వాత మనకి ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ ఇచ్చాడు. సో దీన్ని పక్కన పెట్టేద్దాము. తర్వాత మనకి దీనిలో బ్యాటరీ చార్జర్ ఒకటి ఇచ్చాడు. తర్వాత మనకి ఇందులో LPE17 బ్యాటరీ అయితే ఇచ్చాడు. ఇది వచ్చి మనకి 1040 mAh బ్యాటరీ అనమాట. సో పెద్ద బ్యాటరీ అయితే కాదు, చాలా చిన్న బ్యాటరీ. తర్వాత ఇంకా మనకి షోల్డర్ స్ట్రాప్ వచ్చేటప్పటికి చాలా బాగుంది యాక్చువల్లీ, కెనాన్ ఈవోఎస్ R8 అని చెప్పి దీని బ్రాండింగ్ అయితే ఇచ్చాడు. ఫైనల్ గా మనకి కెమెరా అయితే ఉంది. ఇది మనకి కెనాన్ ఈవోఎస్ R8 బాడీ వచ్చేటప్పటికి మనకి ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే కనుక మనకి దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేటప్పటికి కైండ్ ఆఫ్ ప్రీమియం బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. సో చూడడానికి కూడా మనకి లైట్ వెయిట్ అయితే ఉంది. ఆల్మోస్ట్ మనకి ఇది బాడీ ఒకటే వచ్చి మనకి 461 grams అయితే పడుతుంది. వేరే మీరు లెన్స్ ఇంక్లూడ్ చేస్తే కనుక లెన్స్ ని బట్టి మీకు దీని వెయిట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. బాడీ మెటీరియల్ వచ్చేటప్పటికి కైండ్ ఆఫ్ మనకి మాగ్నీషియం అలాయ్ హై స్ట్రెంగ్త్ ఇంజనీరింగ్ ప్లాస్టిక్ తోటైతే బిల్డ్ చేశారు. సో బట్ ప్లాస్టిక్ అని తక్కువ వచ్చినాయో, మనకి బిల్డ్ క్వాలిటీ వచ్చేటప్పటికి కైండ్ ఆఫ్ మీరు చూస్తే ప్రీమియం బిల్డ్ క్వాలిటీ ఉన్నట్టు ఉంటుంది. ఇది చూడడానికి కైండ్ ఆఫ్ ప్రీమియం కెమెరా కింద, లేకపోతే లైక్ ప్రొఫెషనల్ కెమెరా కింద ఉన్నది. అండ్ మోర్ ఓవర్ మీరు హ్యాండ్ గ్రిప్ చూసినా సరే మనకి హ్యాండ్ గ్రిప్ కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఫిట్ అయింది. సో నా చేతిలో వచ్చి కైండ్ ఆఫ్ మీడియం సైజ్ ఉన్నాయి. ఒకవేళ మీకు నాకన్నా పెద్ద హ్యాండ్స్ ఉంటే కనుక మేబీ దీని గ్రిప్ వచ్చేటప్పటికి కొంచెం చిన్నదవ్వచ్చు. ఇంకా ఈ కెమెరా లేఅవుట్ విషయానికి వస్తే కనుక మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఫోటో అండ్ వీడియోకి సపరేట్ బటన్ ఒకటి ఇచ్చాడు. సో అదొకటి బాగుంది. అండ్ దీని కింద వచ్చేటప్పటికి మనకి మెనూ బటన్ ఉంది. అండ్ దీనికి ఫిజికల్ డైల్ ఒకటి ఉంది అనమాట. సో మీరు డిఫరెంట్ మోడ్స్ కి చేంజ్ చేయాలంటే కనుక మనకి డైల్ సిస్టమ్ అయితే ఉంది. తర్వాత మనకి ఆన్ అండ్ ఆఫ్ కి సపరేట్ స్విచ్ ఒకటి ఇచ్చాడు. ఆన్, లాక్ అండ్ ఆఫ్ బేసికలీ. మనకి వీడియో రికార్డింగ్ కోసం అని చెప్పి రికార్డ్ బటన్ ఒకటి ఇచ్చాడు. అండ్ అదర్ దాన్ దాట్ నాకు తెలిసి మొత్తం కెమెరా అంతా ఆల్మోస్ట్ సేమ్ ఉంది. మీరు ఒకవేళ కెనాన్ ఈవోఎస్ R లేఅవుట్ చూస్తే కనుక మనకి సిమిలర్ బ్యాక్ లేఅవుట్ అయితే ఉంటుంది. ఎక్సెప్ట్ ఒక్కటి మిస్ అయింది ఏంటంటే ఇందులో జాయిస్టిక్ ఒకటి మిస్ అయింది. నాకు తెలిసి అది కూడా ఇచ్చుంటే కనుక చాలా బాగుండేది. బట్ నాకు తెలిసి బికాస్ ఆఫ్ ద రేట్ కన్స్ట్రైన్ వీళ్ళ జాయిస్టిక్ అయితే ఇంక్లూడ్ చేయలేదు. ఒకవేళ మీరు కాంటెంట్ క్రియేటర్ అయినా, లేకపోతే మీరు ఫోటోగ్రాఫర్ అయినా, లేదా వీడియోగ్రాఫర్ అయినా, మీకు కావాల్సిన అన్ని పోర్ట్స్ ఇందులో ఇంక్లూడ్ చేశారు. సో మనకి మైక్ పోర్ట్ వచ్చి ఇక్కడ ఉంది, హెడ్ ఫోన్ జాక్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉంది. ఇందులో ఇంకొక బ్యాడ్ థింగ్ ఏంటంటే మైక్రో HDMI పోర్ట్ అయితే ఇచ్చాడు. సో ఐ హేట్ దిస్ పోర్ట్. సో ఐ డోంట్ నో, వీళ్ళు అట్లీస్ట్ మినీ HDMI పోర్ట్ ఇచ్చినా బాగుండేది, బట్ మైక్రో HDMI పోర్ట్ అనేటప్పటికి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ఇందులో మనకి USB Type-C ఛార్జింగ్ పోర్ట్ ఒకటి ఇచ్చాడు. అండ్ మనకి కింద వచ్చినప్పటికి దీనికి సంబంధించిన బ్యాటరీ ఇన్సర్ట్ చేసుకోవడానికి కంపార్ట్మెంట్ అయితే ఉంది. ఇక్కడే మీరు SD కార్డ్ స్లాట్ అయితే ఉంది. సో మనకి సింగిల్ SD కార్డ్ స్లాట్ ఉంది, డబుల్ SD కార్డ్ స్లాట్స్ అయితే ఇందులో లేవు. సో మీరు ఒకవేళ మనకి కొంచెం ఎక్స్ట్రా అంటే జాయిస్టిక్ కానీ, లేకపోతే ఇక్కడ డబుల్ SD కార్డ్ స్లాట్స్ కావాలంటే కనుక మీరు R6 Mark II వెళ్ళాలి. సో ఫ్యూచర్ లో మేబీ దాన్ని కూడా రివ్యూ చేస్తాను డెఫినెట్ గా. సో మీరు తప్పకుండా మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మనకి ఇందులో ఉన్న స్క్రీన్ విషయానికి వస్తే మనకి ఇది ఫుల్లీ ఆర్టికులేటెడ్ 3 inches టచ్ స్క్రీన్ అయితే అవైలబుల్ ఉంది. సో మనకి వ్లాగింగ్ కి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. వ్లాగింగ్ అనే కాదు, మీరు ఇట్లా టాకింగ్ రికార్డింగ్ వీడియోస్ చూస్తున్నా సరే మీరు ఇక్కడ నుంచి చూస్తూ మీరు రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి EVF ఉంది, ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్. ఇందులో మనకి 1.62 million dots రిజల్యూషన్ అయితే ఉంటుంది. సో మనకి ది బెస్ట్ కాదు కానీ, బట్ పర్వాలా,
విచ్ ఇస్ గుడ్ బేసికలీ. ఇందులో మనకి బిల్ట్ ఇన్ ఫ్లాష్ అయితే లేదు, సో మీరు ఒకవేళ ఎక్స్టర్నల్ సోర్స్ బిల్ట్ ఇన్ ఫ్లాష్ కావాలంటే కనుక దీనికి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో అప్పుడు కెమెరా ఇట్లా ఉంటుంది, కొంచెం పెద్దగా అనిపిస్తుంది కదా. సో మనకి కెమెరా సైజ్ చిన్నగా ఉంది, ఫ్లాష్ సైజ్ పెద్దగా అనిపిస్తుంది. తర్వాత మనం ఈ కెమెరా స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా మనకి దీని సెన్సార్ గురించి అయితే మాట్లాడదాం. ఇది కెనాన్ మిర్రర్లెస్ కెమెరా, 24.2 మెగాపిక్సెల్ సీమా సెన్సార్. సేమ్ అస్ మనకి కెనాన్ ఈఓఎస్ R6 మార్క్ 2 లో ఏ సెన్సార్ అయితే ఉందో సేమ్ సెన్సార్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేశారు. సో దీని ఫుల్ ఫ్రేమ్ సైజ్ వచ్చేటప్పటికి మనకి 36mm అండ్ 24mm ఉంది. సెన్సార్ మ్యాక్స్ రిజల్యూషన్ వచ్చేటప్పటికి మనకి 6000x4000 ఉంది. అండ్ ఇందులో ఇమేజ్ ప్రాసెసర్ వచ్చేటప్పటికి డిజిక్ ఎక్స్ ఇమేజ్ ప్రాసెసర్. సో ఇది వాళ్ళ ప్రొఫెషనల్ గ్రేడ్ ఇమేజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి వాళ్ళ కెనాన్ R5 లేదా కెనాన్ R6 లేదా R6 Mark 3 లేదా కెనాన్ R3 వీటన్నిటిలో ఏ డిజిక్ సెన్సార్ అయితే డిజిక్ ఎక్స్ సెన్సార్ అయితే ఉందో అదే సెన్సార్ ని మనకి ఇందులో అయితే ఇంక్లూడ్ చేశారు. ఇందులో మనకి డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ వర్షన్ 2 అయితే ఉంది. దీని వర్షన్ ఇదైతే నేను ఎప్పుడు టెస్ట్ చేయలేదు, బట్ మేబీ మీకు కొంత ఫుటేజ్ కావాలంటే కనుక అంటే దీనికి సంబంధించిన ఫొటోస్ కానీ శాంపుల్ వీడియోస్ కానీ కావాలంటే కనుక నేను స్క్రీన్ మీద వదిలేస్తాను, ఒకసారి చూడండి. లేకపోతే ఈ వీడియో లాస్ట్ లో అయితే నేను ఆ డీటెయిల్స్ వదిలేస్తాను, ఒకసారి చూడండి. మనకి ఈ డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ లో మనకి ఐ ట్రాకింగ్ కానీ లేదా ఫేస్ ట్రాకింగ్ కానీ అనిమల్స్ కానీ బర్డ్స్ కానీ లేదా వెహికల్స్ కానీ ఇట్లాంటివన్నిటిని డెడికేటెడ్ గా ఇది ట్రాక్ చేస్తుంది. ఒకవేళ మీరు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ తీస్తుంటే కనుక మీరు యానిమల్ అని సెలెక్ట్ చేసుకుంటే యానిమల్స్ ఐస్ అయితే సెలెక్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు ఇట్లా టాక్ డౌన్ వీడియోస్ కానీ లేకపోతే మీరు ఏదైనా కైండ్ ఆఫ్ వ్లాగ్స్ కానీ చేస్తున్నప్పుడు మనకి హ్యూమన్ ఐ కానీ బాడీ కానీ పెట్టుకుంటే మన ఫేస్ ని కానీ లేదా మన ఐని కానీ ట్రాక్ చేస్తుంటుంది. అండ్ మీరు ఐ ట్రాకింగ్ లో కూడా మీరు రైట్ ఐ ట్రాక్ చేస్తారా లేదా లెఫ్ట్ ఐ ట్రాక్ చేస్తారా అనేది కూడా మీరు స్పెసిఫిక్ గా మెన్షన్ చేయొచ్చు. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే ఇందులో మనకి ఫుల్లీ మెకానికల్ షట్టర్ అయితే లేదు, సో మీకు ఓన్లీ ఎలక్ట్రానిక్ షట్టర్ అయితే ఉంది. సో ఈ ఎలక్ట్రానిక్ షట్టర్ లో మీరు అప్ టు 40fps/s అయితే తీసుకోవచ్చు. సో విచ్ ఇస్ టూ గుడ్ బేసికలీ. బట్ మనకి మెకానికల్ షట్టర్ లేదు కానీ మనకి ఫస్ట్ సెటన్ షట్టర్ అయితే ఉంది. సో ఇందులో మనకి ఓన్లీ 6 frames/s అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు రా ఫోటోస్ తీసుకుంటే కనుక మనకి ఆ 40 frames/s ఎలక్ట్రానిక్ షట్టర్ స్పీడ్ ఏదైతే ఉందో అది ఇంకా తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. దీనికి కావాల్సిన కొన్ని ఫోటోస్ వచ్చేటప్పటికి నేను ఇక్కడ పెడుతున్నాను, ఒకసారి చూడండి. అండ్ ఇంకా దీనిలో వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే కనుక మనకి ఇంతకు ముందు కెనాన్ కెమెరాస్ లో 30 minutes వీడియో రికార్డ్ లిమిట్ అయితే ఉండేది. సో ఆ లిమిట్ అయితే మనకి కెమెరాలో తీసారు. ఇప్పుడు మినిమం మీరు 2 hours వరకు కంటిన్యూస్ వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. సో ఇందులో మనకి 4K లో వీడియో రికార్డ్ చేస్తున్నా మీకు క్రాప్ అయితే ఉండదు. మీరు ఈవెన్ దో 60fps 4K లో రికార్డ్ చేస్తున్నా మనకి క్రాప్ అయితే ఉండదు. యాక్చువల్ గా ఇది మనకి 6K ఫుటేజ్ ని తీసుకుని మనకి కంప్రెస్ చేస్తుంది అనమాట 4K కి. సో దాని వల్ల ఫుటేజ్ క్వాలిటీ వచ్చేటప్పటికి చాలా బాగుంటుంది. అండ్ మీరు మాక్సిమం 4K 60fps లో రికార్డ్ చేయొచ్చు, కానీ ఒకవేళ మీరు 4K 60fps లో రికార్డ్ చేస్తే కనుక మనకి అక్కడ 30 minutes రికార్డ్ లిమిట్ అయితే ఉంది. కానీ మీరు ఒకవేళ 1080p రికార్డ్ చేస్తే కనుక 1080p లో మనకి అప్ టు 180 frames/s వరకు అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మీరు సీలాగ్ లో కూడా రికార్డ్ చేయొచ్చు, కైండ్ ఆఫ్ రా ఫార్మేట్ ఆఫ్ వీడియో. మీరు పోస్ట్ ప్రొడక్షన్ లో మీకు వీడియో క్వాలిటీ వచ్చేటప్పటికి చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఈ కెమెరాని లైవ్ స్ట్రీమింగ్ కోసం కానీ లేదా వెబ్ క్యామ్ కింద కానీ యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకా మనకి లెన్స్ ఆప్షన్ విషయానికి వస్తే కనుక ఇది మనకి 14-pin లెన్స్ ఆప్షన్. సో విచ్ ఇస్ మనకి ట్రెడిషనల్ కెనాన్ EF లెన్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి దీనిలో అయితే వాడలేము. కానీ మీరు కెనాన్ EOS RF లెన్స్, సో బేసికలీ ఇవి కొత్త లెన్స్ కెనాన్ వాళ్ళ నుంచి వస్తున్నాయి. సో ఈ లెన్స్ అయితే మీరు ఈ కెమెరాకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఈ గ్లాసెస్ వచ్చేటప్పటికి EF కాకుండా RF గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో కొత్త గ్లాసెస్, సో అవి వచ్చేటప్పటికి చాలా బాగున్నాయి యాక్చువల్లీ. కానీ ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ కెనాన్ EF లెన్స్ ఉంటే కనుక మీరు ఒకవేళ ఆ లెన్స్ ని ఎట్లా యూజ్ చేయాలంటే మీకు కెనాన్ EF టు RF లెన్స్ అడాప్టర్ అయితే ఉంటుంది. సో ఈ అడాప్టర్ తీసుకుంటే కనుక మీ దగ్గర ఉన్న పాత కెనాన్ EF లెన్స్ ను కూడా మీరు ఈ కెమెరాకి అయితే యూజ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది మనకి అడాప్టర్. సో నేను అడాప్టర్ ని దీనికి ఇన్సర్ట్ చేశాను అండ్ ఇది మనకి కెనాన్ EF లెన్స్ బేసికలీ, EFS లెన్స్ బేసికలీ ఇది. దీన్ని మీరు దీనికి కనెక్ట్ చేసి మీరు మామూలుగా అయితే యూజ్ చేయొచ్చు. కానీ ఒకవేళ మీ దగ్గర లేటెస్ట్ కెనాన్ RF లెన్స్ ఉంటే కనుక సో మీరు డైరెక్ట్గా RF లెన్స్ అయితే ఇందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఇన్ బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు ఈ కెమెరాకి. ఒకవేళ మీరు వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు హ్యాండ్ హెల్డ్ యూజ్ చేసి రికార్డ్ చేస్తుంటే మీకు ఆ ఇమేజ్ స్టెబిలిటీ లేదు కాబట్టి, అంటే ఇన్ బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు కాబట్టి మీకు ఫుటేజ్ వచ్చి కొంచెం కదిలే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ మీరు ఇందులో డిజిటల్ స్టెబిలైజేషన్ అయితే ఉంది, సో అది యూజ్ చేసుకోవచ్చు. మనకి పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించలేదు. వేరేజ్ మనకి మైక్రో HD పోర్ట్ ఉంది. సో నాకు అది ఒకటి చాలా అసలు జస్ట్ ఇది కొంచెం మినీ HDMI పోర్ట్ యాడ్ చేసినా నాకు ఓకే, కానీ బట్ మైక్రో HDMI అనేది
వచ్చేటప్పటికి నాకు అది ఒకటి నచ్చలేదు. అండ్ ఇంకొకటి వచ్చి మనకి బ్యాటరీ. సో ఇందులో బ్యాటరీ వచ్చేటప్పటికి చాలా చిన్నది. ఐ థింక్ మనం 4K 60 రికార్డ్ చేస్తే కనుక నాకు తెలిసి దగ్గర దగ్గర 30 మినిట్స్ కూడా రికార్డ్ అవ్వదు. ఒకవేళ మీరు కంటిన్యూస్ 4K రికార్డ్ చేస్తున్నా మనకి 1 అవర్ రికార్డ్ టైం కూడా రాదు. కానీ మీ దగ్గర ఒకవేళ ఈ కెమెరా తీసుకుంటే కనుక డెఫినెట్ గా మీరు ఎక్స్ట్రా బ్యాటరీస్ అయితే తీసుకోవాలి. సో ఇది మనకి కెనాన్ ఈఓఎస్ R8 గురించి. సో నేను దీని ఫుల్ వీడియో వచ్చేటప్పటికి అంటే ఫుల్ రివ్యూ వచ్చేటప్పటికి ఐ థింక్ 1 మంత్ తర్వాత లేదా 15 డేస్ తర్వాత నేను కంప్లీట్ గా వాడిన తర్వాత నేను పోస్ట్ చేస్తాను. సో దానిలో మేబీ నేను ఏమైనా ఇష్యూస్ ఫైండ్ చేసిన ఈ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడతాను. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బై.